Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజధాని కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. 23న ఏం జరగబోతోంది? ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు తీర్పు కీలకం కానుంది. సుప్రీంలో ఉన్న కేసు త్వరగా విచారించాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి లేఖ రాసింది. సుప్రీంకోర్టు ప్రారంభమైన తరువాత మరోసారి ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది ఇదే అంశాన్ని కోర్టు ముందుంచారు. దీంతో కోర్టు తమ నిర్ణయాన్ని వెలువరించింది. ఏపీలో ఇప్పుడు 3 రాజధానుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో సుప్రీంలో కేసు పెండింగ్లో ఉన్న సమయంలో నిర్ణయం తీసుకోవాలా లేదా అనే అంశంపైన ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి ఈ నెల 23న విచారించాలని నిర్ణయించింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2019 డిసెంబర్ 18న అసెంబ్లీలో సీఎం జగన్ 3 రాజధానుల ప్రకటన చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ దీనికి సంబంధించి బిల్లులను సభలో ప్రవేశపెట్టింది, ఆమోదించింది. గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఈ నిర్ణయంపైన అమరావతి ప్రాంత రైతులు, జేఏసీ నేతలు హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని హైకోర్టు విచారించే సమయంలోనే ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. ఆ తర్వాత హైకోర్టు అమరావతికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. 6 నెలల్లో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించింది. ఏపీ అసెంబ్లీకి రాజధాని మార్పుకు సంబంధించి చట్టం చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. రైతులతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని నిర్దేశించింది. దీనిపైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరింది. ప్రభుత్వం దాఖలు చేసిన సుప్రీం ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు 6 నెలల్లోగా అమరావతి నిర్మాణంపై ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కానీ పూర్తి ఆదేశాలపైన మాత్రం విచారణ కొనసాగించాలని నిర్ణయించింది. సుప్రీం నిర్ణయం మేరకు జనవరి 31న 3 రాజధానులపైన కేసు విచారణ చేయాల్సి ఉంది. కానీ బెంచ్ సమావేశం కాకపోవడంతో వాయిదా పడింది. ఈ సమయంలోనే ఏపీ ప్రభుత్వం విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించే ఆలోచన చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ విశాఖలో తన క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచే పాలనా వ్యవహారాలు కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే సీఎం విశాఖలో ఉండడానికి అభ్యంతరం లేకపోయినా కోర్టులో కేసు కొనసాగుతున్న సమయంలో పాలన విశాఖ నుంచి చేయడం సాధ్యం కాదనే వాదనలు మొదలయ్యాయి. దీంతో మరోసారి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. 3 రాజధానుల కేసును త్వరితగతిన విచారణ చేయాలని కోరింది. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన వినతి మేరకు సుప్రీంకోర్టు ఈ నెల 23న 3 రాజధానుల కేసు విచారణకు స్వీకరించాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయంగానూ ఇప్పుడు సుప్రీం తీర్పుపైన ఆసక్తి కనిపిస్తోంది. హైకోర్టులో వచ్చిన తీర్పు మరోసారి సుప్రీంకోర్టులోనూ వస్తుందని ప్రతిపక్ష పార్టీలు అంచనా వేస్తున్నాయి. పార్లమెంటుకు మాత్రమే ఏపీ రాజధాని మార్పు అధికారం ఉందని వాదిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజధానుల వ్యవహారం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. ఈ సమయంలో సుప్రీంకోర్టు ఈ నెల 23న విచారణ తరువాత ఏం చెప్పబోతోంది? రాజధానుల వివాదంపై సుప్రీం తీర్పు ఎలా ఉంటుందనే ఆసక్తి కొనసాగుతోంది.